బాగా నేను పరిపాలన ఏం నచ్చలేదు అన్నీ నచ్చల అసలు డెవలప్మెంట్ అయితే లేదు అన్ని ప్రాబ్లమే ఏది ఇది ఇది చేస్తాను అంటే అది చేయాల అది చేస్తాను అంటే అది చేయాల అన్నీ మాయ మాటలే మాకు నచ్చవా పథకాలపై మాకు పథకాలు వద్దు ఏమవుద్దు మరేం కావాలి రాజకీయ పరంగా సవ్యంగా సామాన్యంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిపాలన చేస్తే హ్యాపీ అది ఏది జరగట్లేదు మద్యం అంతా మాయ ఒట్టిదే అంచెలంచెలు అన్నాడు ఏది లేదు అన్నీ అమ్ముకోవటం రాజధాని ముద్ర పడింది కానీ ఆ ముద్ర చెరిపేస్తున్నాడు అబ్బో అత్యవసర పంతుడు కోటీశ్వరుడు ఎలాంటి దాడ రాదు పరిపాలన అద్భుతంగా చేస్తాడు అనుకో పాతాల్లోనే దొక్కేశాడు అదే కొద్ది కొద్ది కూలికి పోతుంట ఓకే ఉన్న పింఛన్ కొని తీసేసి ఇల్లు ఒకటి అమ్మ అమ్మిను రిజిస్ట్రేషన్ కాలే దానికి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అదే అది కొని తీసేసిండి అమ్మ ఏం కుంటుకుంటే కాళ్ళు నొప్పితో పనికి పోతుంట కరెంటు బిల్లు వస్తే పెన్షన్ తీసేస్తున్నారు మరి కరెంటు బిల్లు వచ్చిన దానికి కట్టుకుంటున్నాం కరెంటు బిల్లు కడుతున్నాం కదండి మరి ఇంకా అటువంటి అప్పుడు తీసేయటం ఎందుకు అదే కుంటుకుంటా పనికి ఒక మేచిరి పిలిచి ఇక్కడ కూర్చోండి ఇప్పుడు చాలా పథకాలు ఇప్పుడు అమ్మఒడి ఏ పథకం లేదమ్మా మాకైతే పెన్షన్ తీసేస్తున్నారా అమ్మా మాకు ఏది లేదు ఒక అది 45 సంవత్సరాలకు అది లేదు మా కోడలకు పచ్చివాతం వచ్చి పడిపోతే దానికి ఏమి లేదు ఏమి లేదమ్మా మా దగ్గర ఏమనిపిస్తుంది అమ్మా ఏం చేయాలి అన్ని రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లు పెరిగిపోయి తినడానికి సరిగ్గా తిండి లేక బాధపడుతుంది లేదమ్మా అది అమ్ముకున్నాము ఆ 5 స్టార్ రోడ్డు ఎక్కువ 6 లక్షలు ఇచ్చి వాడు ఇప్పుడు 20 లక్షలు కట్టాలంటున్నాడు వాడితో గోళ అది ఒకదగలే అది అభివృద్ధి పరంగా ఎలా ఉంది రోడ్లు కానీ పనులు కానీ అందరి పనులు ఉన్నాయా రోడ్లు అంటే ఇంకా మామూలుగా ఉండాలండి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు మరి అదంతా దేవుడు దయా ఎవరు వస్తారో తెలియదు జగన్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ జగన్ గారు వస్తారు అనుకుంటున్నారు ఏమో కొంతమంది ఏమో రారు అంటుండ్రు మరి అన్ని రేట్లు పెంచేసినాడు అన్ని రారని కొంతమంది అంటుండ్రు ఏం మరి అదంతా మద్యం నిషేధిస్తామన్నారు జరుగుతుందా ఏమమ్మా అదే జరగదు స్కీమ్స్ వస్తున్నాయా నాకు లేట్లేదమ్మా ఏం రావట్లేదా వీళ్ళు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని తీసేశారమ్మా ఏం తీసేశారు పింఛన్ తీసేశారు పింఛన్ తీసేశారు విధవరాలు పింఛన్ ఏంటంటే ఒకటే అంటున్నారు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది నాకు ఆదాయం ఏమీ లేదు ఉన్న అది ఎట్టా బతకాలో అర్థం కాక పిల్లల మీద బతుకుతున్నా ఇల్లుందమ్మా తెలియదు కానీ నాకు మాత్రం ఏం రావాలనుకుంటున్నారు నాకు ఏమన్నా ఇచ్చేవాళ్ళు రావాలి అంతేగా ఏమి లేదు ఎందుకమ్మా రోడ్లు కానీ అభివృద్ధి పరంగా ఎలా ఉంది డెవలప్మెంట్ ఏమైనా చేస్తున్నారా అవన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు మాత్రం విధవరాలు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని తీసి పారు నొక్కారు అది పిల్లలు కాల్చుకుంటున్నారు వాళ్ళు కట్టుకుంటున్నారు నాకు సంబంధం ఏంటి 50 సంవత్సరాలు వచ్చినాయి ఏ స్కీమ్ రావట్లేదు ఏంటంటే కరెంట్ బిల్ ఒకటే కారణం అంటున్నారు అది వాలంటీర్స్ని అడిగారా అడిగితే కూడా అదే అంటున్నారు కరెంట్ బిల్ తగ్గించండి అంటున్నారు వాళ్ళేం పిల్లలు కాల్ చేసుకుంటున్నారు మా రేకుల షెడ్ ఉన్నది మాట చెప్తున్నాగా ఎంత కరెంట్ బిల్ వచ్చింది మీకు మాదా వాళ్ళు కాల్చుకుని బట్టి వాళ్ళు కాల్చుకుంటున్నారు వాళ్ళు కట్టుకుంటున్నారయ్యా నాకు మాత్రం పింఛన్ ఓడిపీకారు ఏంటంటేనేమో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది తగ్గించండి వాళ్ళు తగ్గించలేదు నేనేం చేసేది వాళ్ళు కట్టుకుంటున్నారు వాళ్ళు కాల్చుకుంటున్నారు మధ్యలో నేను బొక్కపడుతున్నా డెవలప్మెంట్ ఏమీ లేదు డెవలప్మెంట్ చేస్తారనుకున్నామండి అభివృద్ధి చేస్తారనుకున్నాం కానీ అభివృద్ధి అంటే ఏమీ లేదు నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా పెరిగిపోయినాయి గ్యాస్ సిలిండర్ అయితేనే పప్పులు తినబండారు కరెంటు బిల్లు బాగా కరెంటు బిల్లు బాగా వాయిస్తున్నారు ఏంటంటే అదే బిల్లు 300 వచ్చేదండి సేమ్ అదే బిల్లు 1000 రూపాయల పైన వస్తుంది ఎందుకంటే అంతే అంటున్నారు కరెంటు బిల్ కలెక్టర్లు ఏమ్మా తర్వాత చాలామందికి పింఛన్ రావట్లా పింఛన్ తీసేశారు
ఏంటంటే ఏదో షాకు చెబుతున్నారు. ఎలా అంటే నీ కరెంట్ బిల్లు ఉంది, లేదా నీకు ఇలాగ ఇల్లు ఉంది, లేదా నీకు పొలం ఉంది. మరి గతంలో వచ్చినప్పుడు తర్వాత మరి ఇచ్చింది వాళ్ళే కదా, ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, మళ్ళీ తీసేయడం దేనికి? ఇచ్చింది మీరే, తీసేసింది మీరే. ఏంటంటే ఏదో కుడి సాకులు చెప్తున్నారు, ప్రస్తుతానికి పరిపాలన బాగాలేదు, అందరు ఇబ్బంది పడుతున్నారు, ఇస్తున్నారు 120 మందికి వస్తున్నాయి, మీ మిగతా వాళ్ళు 80 మంది పరిస్థితి ఏంటి? కానీ నిత్యావసర వస్తువులు అనేది అందరికీ వర్తిస్తుంది. ఏమండి డెవలప్మెంట్ అసలు లేదు, రోడ్డు లేదు. ఆయన ఫోకస్ చేయబు కూడా ఏదో డబ్బులు ఇస్తున్నాము, అమ్మఒడి ఇస్తున్నాము, ఏదో చేస్తున్నాము. అమరావతి ఇక్కడ పడాలి, అక్కడ పెట్టాలి. క్యాపిటల్ విషయంలో అయితే చాలా దారుణం అండి. ఉన్న క్యాపిటల్ తీసేస్తున్నారు, 3 అన్నారు 4 అన్నారు 2 అన్నారు, కానీ ఏది లేదు. ఏంటి అప్పుడే 3.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా రాకపోగా ఏముంది? మరి డిసెంబర్ కల్లా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుద్ది, మరి ఎలక్షన్ పోవాలి కదా. ప్రస్తుతానికి ఏమి లేదండి, ఇంకెన్నాళ్ళు పడి చేయలేదు, 10 నెలలు ఏం చేస్తారండి? ఉద్యోగ అవకాశాలు ఏమి లేవండి. ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? 5,000 రూపాయలు ఏదో ఈ ఇది అంటారు కదా, ఇది వాలంటీర్స్కి. ఏమండి ఏం వస్తాయి 5,000 రూపాయలు ఈ రోజున చెప్పమ్మా? ఏమి లేవండి. మద్యం నిషేధిస్తామన్నారు, బాగానే అన్నారు, మాటలు బాగా చెప్పారు ఆ రోజు పాదయాత్రలో. ఏది మద్యం నిషేధం? ఇంటింటికి ఏర్లే పారుతుంది. ఏమండి 50 రూపాయలు ఉన్నాను నిబ్బు, ఎలా 150 రూపాయలు అమ్ముతున్నారు, అది నాసి రకం బ్రాందీ. అంటే మేము తాగం అనుకోండి, తాగమని చెబుతున్నారు ఏమ్మా. అలాగే రూరల్ గ్రామాల్లో సారా ఏర్లే పారుతుంది. ఎన్ని తాగలేడు కదా, 150 రూపాయలు పెట్టి 50 రూపాయలకే సారా దొరుకుతుంది, వాళ్ళకి మత్తు కిక్కిస్తుంది. అదండి మద్య నిషేధం కూడా ఫెయిల్ అయ్యారండి. ఏం అభివృద్ధి లేదు, జనాలకేమో పనులు లేవు, మాకేమో కిరాయిలు లేవు, డబ్బులు మాటకి అంటున్నాయి. బాగుంది మిత్ర, అందుతున్నాయి, నాకేదో అందుతున్నాయి, బాగానే ఉంది. కానీ మా ఏది జనాలకు పనులు ఉంటే మాకేమన్నా ఉంటుంది, మాకేం లేదు, పనులు లేవు, డబ్బులు ఏదో ఆస్తున్నాడు కానీ పనులు ఏదో లేవు. అది అభిప్రాయం ఏంటి? పథకాల అనవసరం. కానీ ఏంటంటే ఇతనాడే జనాలకి ఇల్లు తీసుకుంటున్నారు, తీసుకుని కూడా పనులు లేవు. ఇంకా అది తీసుకున్న తర్వాత డెవలప్మెంట్ అయితే అసలు ఏమి లేదండి, అసలు డెవలప్మెంట్ లేదు, ఏమి లేదు, పనులు లేవు, జనాలకి ఇస్తలేదు, ఏమి లేదు. జనాలు అందరూ ఎక్కువగా కనిపిస్తుంది అంటారు జగన్, మనకు అంత ఐడియా లేదు కానీ పనులు అయితే లేవు, వర్కింగ్ అయితే ఏమి జరగట్లేదు. బాగా జరిగింది అనుకున్నాము, ఈ డబ్బులు వేయకుండా ఉంటే బాగుంటుంది. డబ్బులు ఆట వాళ్ళకి వేసారే కాదు, అసలు వేయకుండా ఉంటే కొద్దిగా లింప్గా ఉంటే బాగుంటుంది. కానీ పనులు ఏమైనా వర్క్ చేస్తే కొంచెం బాగుంటుంది. కంపెనీలు ఏమి లేవు మనకి, వచ్చినవి కూడా పోయింది రాజధానిలో. రాజధాని విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? రాజధాని ఓపెన్ అంటే మన కంపెనీలు ఉంటే బాగుంటుంది, రాజధాని ఇక్కడే ఉంటే బాగుంటుంది అని ఓపెన్ అంటే. మద్యం నిషేధిస్తామన్నారు కదా, జరుగుతుందా? మద్యం గురించి అయితే నేను నాకైతే అలవాటు లేదు, మరి దాని గురించి పెద్ద ఐడియా లేదు నాకు. జాబ్స్ అసలు ఏమి లేవు, ఎవరికి ఉన్నాయి ఇక్కడ జాబ్స్? ఉన్నవాళ్ళే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, తీసారు జాబ్లో వాళ్ళు చాలామంది మానేశారు. పనులు అయితే లేవు, అది మెయిన్ పని అది.